నాకు ఓ అమ్మాయి కావాలి. చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. చివరకు రాజమండ్రిలో ఆమెకు సంబంధించిన కొన్ని ఆధారాలు దొరికాయి. అవి పోల్చి చూస్తే మీ జీవితానికి చాలా దగ్గరలో ఉన్నాయి. ఆవిడ పేరు? ఆవిడ పేరు రుక్మిణి. అయినా మీ అమ్మ సంగ తెలిసిందేగా, ఏదో మర్యాద కోసం సంబంధం మాట్లాడడానికి వెళ్తే నా కూతురు నా దగ్గరికి రాకపోతే గనుక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని తెగేసి చెప్పింది. చూసావా చూసావా, మీ అమ్మ బుద్ధి ఇప్పటికైనా అర్థమైందా? వరాలెప్పుడు అడగను, అడుగడుగునా నాకు శాపాలే పెట్టావా? అందుకే నా జీవితంలో బాధలు కష్టాలు సుఖాలు, కనీసం నా వాళ్ళనే వాళ్ళందరినీ సుఖంగా ఉండేవారు. ఈ పిల్లవాడు రుక్మిణి కొడుకు కదా? అయితే రుక్మిణి కూడా వచ్చిండాలి. హాయ్ విక్కీ. హలో ఆంటీ. నన్ను గుర్తుపట్టావా? మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కదా, అందుకే గుర్తుపట్టా. వెరీ గుడ్. ఒక్కడే వచ్చావా? లేదు మా మమ్మీ కూడా వచ్చింది, అక్కడ ప్రదక్షిణాలు చేసుకుంటోంది. ఆహా, విక్కీ అసలు మీదే ఊరు? మాది రాజమండ్రి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా మమ్మీ వాళ్ళు నన్ను ఇక్కడ తీసుకొచ్చేసారు. ఎందుకు? మా మమ్మీ వాళ్ళు చాలా కష్టాలు పెట్టారు, అందుకనే ఫోర్త్ క్లాస్ లో నన్ను ఇక్కడ తీసుకొచ్చేసారు. ఎందుకు చదువు మానిపించడం? మీకు తెలీదా, నా గుండెల్లో అప్పుడప్పుడు నొప్పి లాంటిది వస్తూ ఉంటుంది, అందుకే ఆపరేషన్ చేయించాలని మా మమ్మీ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. అవును, మీ డాడీ చెప్పారు అన్నట్టు. మీకు ఇక్కడ ఎవరో బంధువులు ఉన్నారట కదా? ఎవరో కాదు, మా తాతగారే. వాళ్ళ ఇల్లు ఎక్కడ? బంజారా హిల్స్ లో థామస్ చర్చ్ పక్కన. మరి ఆయన దగ్గరికి మీరు వెళ్ళలేదా? వెళ్ళాము, కానీ ఆయన లేరని బయట పంపించేశారు. ఎవరు? ఒక లావుగా ఉన్నవాడు, ఒక సన్నగా ఉన్నవాడు. ఓ, సరే విక్కి, నువ్వు ఇక్కడే ఉండు, నేను దేవుడు దండం పెట్టు. అలాగే ఆంటీ. రుక్మిణి, రుక్మిణి ఆగు. నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? నేను రుక్మిణి కాను. రుక్మిణి, నీ గురించి నేనంతా తెలుసుకున్నాను. ఆధారాలు నువ్వే రుక్మిణివి అంటున్నాయి కాదని నువ్వెందుకు అబద్ధమాడుతున్నావు? అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు, నేను రుక్మిణిని కాదు. నీకు మేలు చేయాలనే నా ఉద్దేశం. నన్ను ఎందుకు ఇలా బాధిస్తున్నారు? నేను మనశ్శాంతిగా బతకటం మీకు ఇష్టం లేదా? అది కాదు రుక్మిణి. నీకెన్నిసార్లు చెప్పాలి నేను రుక్మిణిని కాదని? అయ్యో, నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోవడం లేదు. ఆ అవసరం నాకు లేదు. నా మానాన్ని నన్ను బ్రతకనివ్వండి. నిశ్చలంగా ఉన్న నీటిలోకి రాళ్లు విసరటానికి ప్రయత్నించకండి. రుక్మిణి, లేనిపోని భయాలతో నీ గతాన్ని దాచి మమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నావు, ముఖ్యంగా మీ నాన్నగారిని. మీ నాన్నగారు నీ గురించి? నాకెవ్వరు లేరు, నేను అనాథిని. అబద్ధం, నువ్వు రుక్మిణివే. నీ గురించి నీ గతం గురించి అన్ని వివరాలు నేను సేకరించాను, అందుకే గట్టిగా చెబుతున్నావు. నువ్వు ముమ్మాటికి రుక్మిణివే. ఇదో ఈ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు రుక్మిణివి కాదు. నేను రుక్మిణినే, మీరు వెతుకుతున్న రుక్మిణినే. దయచేసి నా గతాన్ని తవ్వటానికి ప్రయత్నించకండి, నా మానాన్ని నన్ను బ్రతకనివ్వండి ప్లీజ్. రుక్మిణి, జీవితంలో ఎన్నో బాధలు గురించింది, ఇప్పుడు తన ఉనికిని తానే చెప్పుకోలేకపోతుంది. ఎంత కష్టమైనా పర్వాలేదు, రుక్మిణిని గంగాధరం గారిని కలుపుతాను.
నువ్వు అయిపోయావరా, ఈ ఎత్తులో నేనే గెలుస్తాను. దేవుడా దేవుడా, ఎత్తులో డాడీ ఓడిపోవాలి, డాడీ ఓడిపోవాలి. చూద్దాం. అయ్యో చూసా, ఓడిపోయావు. డాడీ డాడీకి అన్యాయం, చిన్న పిల్లని చేసి గెలిచావు. చూడు విక్కి, గెలుపుకి చిన్న పెద్ద తేడాలు ఉండవు. ఏదో నూరుకో పెట్టడానికి అలా అంటున్నావు. నీకు ఒక విషయం తెలుసా, చదరంగంలో టాప్ పొజిషన్లో ఉన్న హంపి మాస్టర్ హరికృష్ణ వయసు ఎంతో తెలుసా? ఎంత? ఇంచుమించు నీ వయసు ఉంటుంది. మరి వాళ్ళు ఎలా గెలుస్తున్నారు? వాళ్ళు చాలా కష్టపడతారు. చూడు విక్కి, ఇష్టంతో చేసే ఏ పనైనా కష్టం కాదు. అర్థం కాలేదు డాడీ. ఇప్పుడు నీ సంగతి తీసుకో, నువ్వు చదువులు ఫస్ట్ అవునా? అవును. మరి నీకు చదువు ఇష్టమా కష్టమా? చాలా ఇష్టం. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే నీ గెలుపుకి మొదటి పెట్టు. ఎదుటివాడు ఓడిపోవాలని కాదు, ముందు నువ్వు గెలవడానికి ఏం చేయాలో అది ఆలోచించు. థ్యాంక్స్ డాడీ. ఎందుకురా, నువ్వు రోజుకో మంచి మాట చెప్తున్నావు, నేను ఇవన్నీ స్కూల్లో చెప్తున్నాను. ఇదొక మంచి పద్ధతి. ఒక మంచి మాటను కానీ ఒక మంచి భావాన్ని కానీ 10 మందితో పంచుకోవాలి. రాసచ్చా, అక్కడే నిల్చున్నాను. ఇప్పుడు మీ మాటలు విన్నాను, ఎంత బాగున్నాయో. పిల్లలకి ఇలాంటి గైడెన్సే కావాలి. వికీ, మళ్ళీ ఆడదామా? సరే. అన్నట్టు సత్య, నీకు చెప్పడం మర్చిపోయాను. వచ్చేవారు నేను అరకు వెళుతున్నాను. ఎందుకు? కొత్త సబ్జెక్టుకి లొకేషన్ చూడటానికి. లొకేషన్ బట్టే కదా కథ తయారు చేసుకోవాలి. అమ్మో, వారం రోజులే, మిమ్మల్ని వదిలి ఎలా ఉండాలి? మరీ అంత ప్రేమ కురిపించాకు. ఈ 4 రోజులకి అంత అటాచ్మెంట్ పెరిగిపోయిందా? ఎవరూ లేకుండా ఎంతకాలం ఎలా ఉన్నావు? ఎప్పుడు మారిపోయావురా అమ్మా? ఇదివరకు ఇలా ఉండేవాడివే కాదు. ఏమైందమ్మా? మనుషుల్ని చిత్రవద చేయడం ఎందుకు అలవాటు చేసుకుంటున్నావురా? ఇప్పుడు పొరపాటుగా అన్న మాటలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుసా? సత్య ఎంతగా బాధపడుతుందో చూడు. సత్య బాధపడుతుందా? నువ్వు చదువు, సంస్కారం, మంచితనం ఉన్నవాడివి. కట్టుకున్న భార్యని ఎలా చూసుకోవాలో ఒక్కసారి ఆలోచించు. సారీ అమ్మా, నేను అలా అనుకుండా ఉండాల్సింది. సారీ చెప్పాల్సింది నాకు కాదురా, వెళ్ళి సత్యతో చెప్పు. అలాగేనమ్మా. నేను తొందరలో మాట్లాడలేను. పర్వాలేదులేండి, నాకు మాటలు పడటం అలవాటే. ఎందుకు అలా అనేశాను? నీ మీద కోపంతో మాత్రం కాదు. నాకు మొదటి నుండి అన్ని కష్టాలే, అన్ని అవమానాలే. ఎవరు చేరదీసిన వాళ్ళు లేరు. మంచితనం అంటే ఏంటో మీ ఇంటికి వచ్చాకే తెలిసింది. నీ మనసు మంచిది కాబట్టి అలా అనిపించింది, కానీ నువ్వు అనుకున్నట్లుగా నాలో ఏ మంచితనం లేదు. అలా అనకండి, మిమ్మల్ని అడుగడుగున గమనిస్తూనే ఉన్నాను. సహనం, సంస్కారం నీకున్న గొప్ప గుణాలు. కాకపోతే ఆప్యాయత, అనురాగం తెలియని నాకు మీ ముందు ఎలా నడుచుకోవాలో తెలీదు. మీరు బాగుండాలి, మీకేలోటు రాకూడదు.
మిమ్మల్ని సంతోష పెట్టాలి అనే తపన పడుతున్నాను. అది నేను గమనించాను, కానీ అర్థం చేసుకోలేకపోయి సత్యా. మీ మీద ఇష్టాన్ని పెంచుకోవటం తప్ప లేదు. నువ్వు చాలా అమాయకురాలు, నీ తప్పేం లేదు. ఏమండి, దయచేసి నన్ను దూరంగా ఉంచకండి. నాకు మీరు తప్ప ఇంకెవరు లేరు. సరే, ఇంకెప్పుడు ఇలా జరగదు. మధ్యలో నేనేం చేశానే? అసలు నేనెంత నమ్మకంతో ఆ ఇంటి నుంచి నిన్ను ఇంటికి పిలిచాను? ఓసే, నువ్వు పిలవగానే రెక్కలు కట్టుకుని వచ్చాను కదే. వచ్చి నా కొరగ పెట్టిందేముంది? అంజలి విషయంలోనా? ఇంకా చెప్పాలా? అసలు అంజలిని గోవింద్ గారితో పెళ్లి కొప్పిస్తానని గొప్పలు చెప్పావా? తీరా చూస్తే మెత్తగా మాట్లాడ వదిలేస్తావా? ప్రతిదానికి తొందరపాటు కుదరదు, నిదానం కావాలి. మరో 4 రోజుల్లో నెమ్మదిగా అంజలిని దారికి తెస్తానుగా. అమ్మో, ఇంకా 4 రోజులు పడుతుందా? నువ్వు ఇలా వచ్చి అలా తెలిసేసి వెళ్ళిపోతావు అనుకున్నాలే. అంటే ఏంటే, నేను ఇక్కడ ఉండడం నీకు భారంగా ఉందా? సరే, రేపే పోతాను. నాకు 64 ఇళ్ళు. అది కాదత్తా. అంత మాట అనేసి మళ్ళీ మాట మార్చాలని చూడకు. నేను వెళ్ళిపోతే అంజలిని ఒప్పించడం ఎవరి తరం కాదు. అమ్మో, తొందరపడి వెళ్ళిపోకు. ఎలాగైనా 4 రోజులుండి అంజలిని ఒప్పించేలా చెయ్యి, లేకపోతే నాకు అంత ఓపిక లేదు. అంజలి నిద్రపోతున్నప్పుడు గోవింద్ గారి చేత తాళి కట్టించేస్తాను. ఓసే, అలా చేస్తే ఉరితాడు నీ మెడకు బిగుసుకునేంత వరకు వదిలిపెట్టదు ఆ రాజీ. అమ్మో, మరైతే ఎలాగత్తా? నిదానంగాని గుర్రాన్ని లొంగతీర్తాం. లేదంటే ఏ ఆత్మహత్య చేసుకుంటే మనం తల కొట్టుకోవాల్సి వస్తుందే. సరే, ఏదో ఒకటి చెయ్యి. ఎలాగైనా సరే అంజలి గోవిందు పెళ్లి జరిగిపోవాలి, లేకపోతే అడ్డదారిలోనైనా సరే వాళ్ళ పెళ్లి జరిపిస్తాను, బలవంతంగానే చేస్తాను. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? అవును మహి, ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. నేను పూర్తిగా నిర్ధారణకు వచ్చిన తర్వాతే నీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. సత్యభామ అసలు పేరు రుక్మిణియ, ఆమె గంగాధర్ గారి కూతురా. మరి రహస్యాన్ని నా దగ్గర ఎందుకు దాచినట్లు? కారణాలు లేకపోలేదు మహి. మొదటిది తన భర్త. ఆ దుర్మార్గుడు బారి నుండి కొడుకును కాపాడటం కోసం అజ్ఞాతంలో ఉండిపోయింది. విక్కీకి హార్ట్ ప్రాబ్లం అని తెలిసి సహాయం కోసం తన తండ్రి గంగాధరం గారిని వెతుక్కుంటూ వచ్చింది. ఆయన దొరకలేదు. పైగా అక్కడ అవమానాలే ఎదురయ్యాయి. కనీసం రుక్మిణి ఆ తర్వాత గంగాధరం గారిని ఎందుకు కలవలేదు? రుక్మిణికి తండ్రి అంటే ద్వేషం పుట్టింది. ఎందుకు? ఆయన చాలా మంచి మనిషి కదా, పైగా రుక్మిణి గురించి చాలా తపన పడ్డారు కదా. ఈ విషయాలు నీకు నాకు తెలుసు, రుక్మిణికి తెలియదు కదా. పైగా రత్నా విజయలు అబద్ధాలు చెప్పారు గంగాధరం గారు ఆమెను చూడడానికి ఇష్టపడడం లేదని. అందుకే తన తండ్రి మోహన్ చాటేస్తున్నాడు అని అనుకుంది. కనీసం ఈ విషయాలు నాతో కూడా చెప్పలేదు చూడు. ఎలా చెప్తుంది మహి? తన గతం గడిచిపోయిన చేదు జ్ఞాపకం అనుకుంది. దాన్ని పీడకలలా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంది. అందుకే నీతో కూడా చెప్పలేకపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఎలాగైనా ఆ తండ్రి కూతుళ్ళని కలిపే ప్రయత్నం చేద్దాం మహి. అవును, అదే ఇప్పుడు మనం చేయాల్సింది. పాపం గంగాధరం గారి బాధను కూడా తగ్గించడం అవుతాం. దానికి నీ సహకారం కావాలి. చెప్పు, నన్ను ఏం చేయమంటావు? త్వరలో గంగాధరం గారిని మా ఇంటికి రప్పిస్తాను. నువ్వు కూడా ఎలాగైనా రుక్మిణిని ఒప్పించి తీసుకుని రావాలి. అలాగే.